సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటిది బాలనటులుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు సినిమా పరిశ్రమలో ఎందరో. ఇలాంటి వారిలో తరుణ్ ఒకరు. నటి రోజారమణి, దర్శకుడు చక్రపాణిల కుమారుడే తరుణ్. స్వతహాగా తల్లిదండ్రులిద్దరూ సినీరంగానికి చెందినవారే కావడంతో ఆయనకు చిన్నతనంలోనే అవకాశాలు చాలా వచ్చాయి. బాల్యంలోనే ఉండగా తరుణ్కి జాతీయ అవార్డు వచ్చింది అంటే తరుణ్ ఎంత బాగా నటించి ఉండాలి. 1990లో నరేష్ హీరోగా వచ్చిన మనసు మమత ద్వారా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ మొదటి సినిమాతోనే అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. తరుణ్ జీవితాన్ని మలుకు తిప్పిన సినిమా అంజలి. క్రియేటివ్ జీనియస్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తరుణ్ బాలనటుడిగా ఇరడిదీశారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రఘువరణ్, రేవతి, ప్రభుదేవా వంటి దిగ్గజాలతో కోటా పోటీగా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. 1990లో వచ్చిన ఈ సినిమాకు తరుణ్కు ఏకంగా జాతీయ ఉత్తమ బాలనటుడి తరుణ్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఏ సినిమాలో బాలనటుడి క్యారెక్టర్ ఉన్నా తరుణ్ కావాల్సిందే. దీంతో సౌత్లో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నిలిచాడు. తరుణ్ కారియర్ పీక్లో ఉన్న టైంలో చదువుపై ఫోకస్ పెట్టి తరుణ్ కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దీ రోజులకి ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో తరుణ్ణి హీరోగా పరిచయం చేసింది. ఆ సినిమానే నువ్వే కావాలి, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాతో తరుణ్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఫస్ట్ మూవీతోనే లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కే ఈ సినిమా ఎక్కువ లాభాలను రావడంతో నిర్మాతలు అందరూ తరుణ్ డేట్స్ కోసం సూట్ కేసులతో క్యూ ఉండేవారు. నువ్వే కావాలి తరువాత వెంటనే వచ్చిన ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, ఎలా చెప్పను, సోగ్గాడు వంటి విజయాలతో తరుణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మాయిలైతే తమ బాయ్ ఫ్రెండ్ తరుణ్ణా ఉండాలని కోరుకునేవారంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రేమ కథలపైనే ఫోకస్ చేయడం, మిగిలిన జోనస్పై దృష్టి పెట్టకపోవడంతో తరుణ్ ఆ స్టార్డమ్ను నిలబెట్టుకోలేకపోయాడు. ఈలోగా కొత్త హీరోలు, కొత్త కథలు రావడంతో తరుణ్ ఫేడవుడ్ అయిపోయాడు. అసలే సక్సెస్ వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమ తరుణ్కు ఫ్లాపులు వచ్చేసరికి ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తన కెరీర్ ఇలా అవడానికి కారణాలపై తరుణ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఛానల్తో తరుణ్ మాట్లాడుతూ, నువ్వే కావాలి సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ అని, అందుకే తాను చేసే తదుపరి సినిమాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని నమ్మి జనం థియేటర్లకు వచ్చేవారని, కానీ ఆ చిత్రాలు అంచనాలను అందుకోకపోవడంతో వరుస ఫ్లాపులు ఎదురయ్యాయని చెప్పారు. ఇక కథల ఎంపికలో తన తల్లి రోజా రమణి జోక్యం ఎక్కువ కావడం వల్లే తన కెరీర్ నాశనమైందంటూ జరుగుతున్న ప్రచారం పైన తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తన వద్దకు కథలు వస్తే ఫ్యామిలీతో కలిసి డిస్కస్ చేసేవాడినని, కానీ సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం మాత్రం నాదేనని ఆయన స్పష్టం చేశారు. అయితే తన కెరీర్ను మళ్లీ నిలబెట్టే ఒక్క హిట్ కోసం తరుణ్ ఇప్పటికీ ఫైట్ చేస్తుండటం విశేషం. ఇప్పుడు లవ్ స్టోరీస్ ట్రెండ్ ననవటం లేదు, వారసులు పెరిగారు, పైగా యాక్షన్ మూవీస్కు నా కథో పనికిరాదా అని చెప్పుకొచ్చారు. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్ను తరుణ్ ఎలా హ్యాండిల్ చేస్తాడనేది రాబోయే రోజుల్లో ఆయన ఎంచుకునే సినిమాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.